ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు సుధీర్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం అండి కొన్ని మనం అంటే తెలిసి చేస్తాము కొన్ని తెలియక చేస్తాము ఏదో రకంగా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూనే ఉంటాము తెలుసో తెలియదు అలాంటివి కూడా మనకు అంటే జన్మ జన్మలకు వెంటాడే అవకాశం ఉంటుంది అంటారా ఇప్పుడు జన్మజన్మలైతే కలిగలం కదా మందికి మంచి చేస్తే పుణ్యం ఇబ్బంది కలిగిస్తే పాపం సింపుల్ కాబట్టి మనం సాధ్యమైతే ఎవరికి నొప్పించకుండా పక్కకు ఉండడం ఏమన్నా మంచి జగలుగుతామంటే మనం వెళ్ళిపోయి ఓకే సో ఇవి మనం బ్యాలెన్స్ చేసుకుంటే అంతే కదా ఇప్పుడు ఎవరైనా మనం మాటల ద్వారా నొప్పిస్తే వాళ్ళ మనసు గాయపడుతుంది చేతి ద్వారా ఎవరైనా కొడితే వాళ్ళు శారీరకంగా ఫిజికల్ గా ఇబ్బంది పడతారు సో ఇవన్నీ మనకు ఒకటి శరీరానికి సంబంధించింది ఒకటి మనసుకు సంబంధించింది ఇవి రెండు బ్యాలెన్స్ గా ఉంటే మనకు అన్ని కర్మలు బాగుంటాయి అందుకే ఒకటే ఉంది ఒక డేంజరస్ వస్తువు ఒకటి ఉంది మనకు ప్రపంచంలో నాలుక దానికి ఇవ్వకుండా మీరు మంచిగా మాట్లాడితే మిత్రులను తయారు చేస్తుంది మంచి ఆహారం తింటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అసలు అన్నిటికీ ప్రధాన కారణం నాలుకే అంటారు అంతే కదా అవునా దాని ఒక్కరం జాగ్రత్త పెట్టుకుంటే అన్ని బాగుంటాయి అవును అందుకే కొన్ని కొన్ని సార్లు మౌనంగా ఉండడం చాలా ఉత్తమం ఉంటారు ఏమి తెలినప్పుడు మౌనంగా ఉండడం అలంకారం అంటారు మౌనం భూషణం అపండితానా అని చెప్తుంది శాస్త్రం ఏమి తెలియనప్పుడు మంచి సభలో ఉన్నప్పుడు నీకేం తెలియదు అప్పుడు ఏం చేయాలి మౌనంగా ఉండాలి అది మనకే మంచిది కదా తెలియని విషయాన్ని మనం చర్చించి పోయి తెలియక అభాస్ పాలు కావడం చెప్తే ఇంకేమి ఉండదు ఇంకొక చిన్న డౌట్ అండి చాలా మంది అంటుంటారు మనకు ఒక పర్సన్ కి మధ్య ఏదైనా రుణం గనక ఉండిపోతే ఖచ్చితంగా మరొక జన్మలో ఆ పర్సన్ మనతో ఏదో ఒక రిలేషన్ ద్వారా కలుస్తారు మళ్ళీ అని అంటుంటారు అది కదండి ఇప్పుడు మనకు రుణానుబంధ రూపేన పశుపత్ని సుతాలయ ఈ నిత్య జీవితంలో జరిగే సంఘటనలు గుళ్ళు గోపురాలు ఆలయాలు పశువులు భార్య పిల్లలు అందరు కూడా ఎక్కడో చోట మనం ఒక లింక్ దగ్గిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి లింక్ కలిసింది అనుకోవచ్చు అట్లా చాలా మంది పిల్లలు మీరు చూస్తే గత జన్మ చెప్పేవాళ్ళు ఉన్నారు సో అదంతా ఇదంతా భగవంతు లీల సనాతన ధర్మ సిద్ధాంతమే పునర్జన్మ కదా పురజన్మ లేకుండా ఉండడానికే ఇన్ని కర్మలు జన్మరాహిత్యం నాకు ఇంకో జన్మ వద్దు అని చెప్పడానికి ఇన్ని పూజలు పునస్కారాలు తపస్సులు దేవాలయ దర్శనాలు అంటే మళ్ళీ మనం జన్మ తీసుకుంటున్నామంటే మన కర్మ అని అందుకే ఎలాంటి కర్మ లేదు అంత పుణ్యకరమే ఉంది మొత్తం పాపం క్షేమైపోయింది అన్నప్పుడు మనం ఇంకా మనకి మళ్ళీ జన్మ లేదు మరి అనుభవించడానికే మరొక జన్మ తీసుకుంటున్నాము అన్నప్పుడు కొంతమంది తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు చనిపోతుంటారు మరి అలాంటి వాళ్ళు వాళ్ళకు అంతే ఆయుష్ వాళ్ళకు కొన్ని నిమిషాలే వాళ్ళ కారణం ఏదో ఎక్కడో వాళ్ళకు ఆ బాకీ మిగిలిపోయి ఉంటుంది అందుకని చెప్పి మనకు క్షీణే పుణ్యే మర్త్యలోకం అని ఉంది మా కృతాలను గురుగారు చెప్తారు మనుషులందరూ దేవతా స్వరూపాలన్నాయ్యా కానీ వాళ్ళ పుణ్యకర్మ ఎప్పుడైతే జీరో అయిపోయిందో మళ్ళీ భూలోకానికి వస్తారు వచ్చి ఇక్కడ వాళ్ళు చేసే మంచి కర్మల చేత పుణ్యాన్ని చెడు కర్మల చేత పాపాన్ని సంపాదించుకొని ఏది గ్రేటరో ఎక్కువ దాని ప్రకారంగా వాళ్ళకి జన్మలు నిర్ణయించబడతాయి అందులో భాగంగానే ఇవన్నీ ఇప్పుడు జరిన మరణాలు కానివ్వండి గర్భస్థ శిశువులు చనిపోవడం కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రారంభ కర్మ ఫలమే అనుకోవచ్చు మన కర్మలు మొత్తం అక్కడితో క్లోజ్ అయిపోయి మళ్ళీ జన్మ తీసుకోకుండా ఉండాలి అని అంటే ఆప్షన్ మోక్షం పొందడమే అంటారు మోక్షానికి మోక్షం పొందాలంటే సన్యాసం తీసుకోవాలి ఎవరైనా సరే సన్యాసం తీసుకోవచ్చు ఎందుకు సన్యాసం తీసుకోవాలంటే సర్వసంగ పరిత్యాగము అంటే వాళ్ళు ఇంకా భార్య పిల్లలు సంసారము ఇవన్నీ ఎలాంటి భవబంధాలు వాళ్ళకు ఉండవు ఎవరు తల్లి కూడా వాళ్ళు ఆజ్ఞ తీసుకొని సన్యాసం తీసుకొని అన్ని మొత్తం తెగదింపు తీసుకొని వెళ్ళిపోతారు సత్ నస మంచి ఎందు వారు ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటారు వాళ్లకు ఓంకారమే ప్రణవము సన్యాస యోగాతు ఎతయ శుద్ధ అని చెప్తుంది వేదం సన్యాసమనే యోగం వల్ల ఎతులు శుద్ధమైనటువంటి సాత్విక గుణాన్ని కలిగి ఉంటారు ఎప్పుడైతే గాల్లో ఎగరాలంటే ఎలా ఉండాలి తేలిగ్గా ఉండాలి సాత్కం అంటే లైట్గా ఉండటం ఎప్పుడు వాళ్ళు భక్తి అనేటువంటి గాల్లో తేలుతుంటారు కాబట్టి భగవంతుడు దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళకు వేరే ఎట్లాంటి బహుబంధాలు భార్య పిల్లలు సంసారము అప్పులు ఏమీ ఉండవు ఓన్లీ ఓంకారం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనేటువంటి దాన్ని పెట్టుకొని వాళ్ళు ఎప్పుడు భగవంతులు ఉంటారు ఇప్పుడు కలికాలంలో మోక్షానికి సోపాన మార్గము సన్యాసం లేదా రెండు వర్గాలు ఉన్నాయి అంతే కాలంలో కాశీలో వెళ్ళి కాలం చేయటం లేదా అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకోవటం కాశీ అంటే మరణాన్ ముక్తి అని ఉంది కాశీలో ఎవరు చనిపోయినా మోక్షం అని చెప్పారు కాశీలో ఎవరెళ్లి కాలం చేసినా వాళ్ళకి మోక్షమే వాళ్ళకి ఎత్తినట్టుగా జన్మలేదు మళ్ళా పరమేశ్వరుడు వచ్చి రామ చెప్తారని చెప్పి మనం వింటూ ఉంటాం ప్రవచనాలలో నిజంగానే ఉంటుంది అండి ఋషుల చేత మహానుభావాల చేత చెప్పడం విషయం ఏంటంటే అక్కడ పరమేశ్వరుడే సాక్షాత్ రామనామని చెప్తారు వారి చెవులో అది తారక మంత్రము అంటే తరింపజేయనటువంటిది అన్నిటినీ దాటవేయనటువంటిది అనే మంత్రము అది చెప్పడం వల్ల మా మనుషులకు పురోజన్మ లేదు నమ ధన్యవాదాలు